మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలామంది ఏంటంటే ఉగాదికి చెప్పుకుంటామండి అంటే, లేదు సార్, ఒక జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మాకు ఇయర్ టు ఇయర్ అన్నట్టుగా ఉంటుంది చెప్పమని చాలా రిక్వెస్ట్లు రావడం వల్ల మనం ఈ యొక్క ఎపిసోడ్ చెప్పవలసి వస్తుంది. కామన్గా అయితే మనం ఉగాదిగా చెప్పుకుంటాం. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే, గురువు జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం వాటిని. అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి, 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా ద్వాదశ రాశుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క సంవత్సరంలో వృషభంలోకి గురువు 1 మే నుంచి మారుతున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మీకు అక్కడి నుంచి కాస్త శుభకార్యాలు ముందుకు కదలడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, శుభకార్యాలు ముందుకు కదలడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీ యొక్క లగ్నరీత్యా కావచ్చు, రాశిరీత్యా కావచ్చు, పంచమకేతు ఉన్నాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. పంచమకేతు ఉంటే ఏమిటండి, కాస్త రాజకీయ నాయకులకి కొంత జాగ్రత్త పడాలి. అదేవిధంగా రైటర్స్కి చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్ థాట్స్ని ఇప్పిస్తూ ఉంటాడు పంచమకేతు. అయితే ఇక్కడ రాశిలో గురువు ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు, దానివల్ల కొంత సంతాన యోగాన్ని కూడా ఇస్తాడు. కాకపోతే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే అక్కడ ఉందో అది పర్టికులర్గా కొంత కేతు పంచమంలో సంచరిస్తున్నందుకు ఫ్రెండ్స్ విషయంలోని, లేనట్లయితే ఫ్రెండ్స్ కొంత లవర్స్గా మారడం, అంటే లవ్ అఫైర్ ఏర్పడడం అనేటువంటిది వృషభం వారికి కలగనుంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ ఆన్లైన్ ద్వారా చేసేటువంటి బిజినెస్లకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే మీ యొక్క జన్మజాతకంలో ఎటువంటి బిజినెస్ మీకు యోగిస్తుంది అనేటువంటిది కూడా మీ యొక్క బుధుణ్ణి బట్టి, మీకున్నటువంటి బుధరాశుల్ని బట్టి కూడా కాస్త చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో మీరు ఆలోచన చేసే విషయాల్లోని, డెసిషన్ మేకింగ్ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఈ శని భగవానుడి యొక్క సంచారంలో ప్రధానంగా మనకి 30 జూన్ నుంచి వక్రగతి జరుగుతూ 15 నవంబర్ వరకు ఈ యొక్క వక్రగతి కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుంభరాశిలో ఎప్పుడైతే శని భగవానుడు ఈ సమయంలో వక్రగతి జరుగుతుందో, ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉండకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఈ యొక్క సమయంలో ఆ 4.5 నెలలు మీకు కొనసాగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఎక్కువగా గణపతిని ఆరాధించండి, గోవులకు గ్రాసం తినిపించండి. ముఖ్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి, అదేవిధంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం, ప్రత్యేకంగా మీకు ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా బాగా మీకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి నేను గ్రో అవుదాం అనుకుంటున్నానండి అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీరు చేసే ప్రయాణం కావచ్చు, లాంగ్ జర్నీ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ బాగుంటాయి. మరియు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకుని దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. మీ జన్మజాతకము ఎలా నిర్మితమవుతుంది అంటే,
మీకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ చాలా ముఖ్యం. అది చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే మా స్కూల్లో రాశారు ఫలానా తేదీ అది ఓకేనా, లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్ మంత్ అంటే నెల సంవత్సరము, తేదీ నెల సంవత్సరం ఈ మూడు కావాలి, డేటు మంత్ ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీ యొక్క మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది సమయం ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు, అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు, చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు రకరకాల వైపు వెళ్తూ నష్టపోతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది అనేటువంటి మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు నాలుగు దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి అనం. ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందినిస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి, అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఎప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనేది మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి, ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని ఏ కలర్స్ నేర్చుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే, అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి? ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకొస్తాడు, దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే, మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యూనిక్నెస్గా, ఎంత యూనిక్గా, ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాం, బయట దానికి మార్కెట్ లేదు, అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంటో గంటో లేట్ అయిపోతుంది. ఎందుకు మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా, ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటో మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి, బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే, ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్లాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి ఈ గోచారం అనేది ఏం చెప్తుందంటే, ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో, కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది, కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం.
అప్పుడేంటి మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ మిళితం చేసుకుంటూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ విష్ణువుని కానీ దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా వాస్తా లేకపోతే పరాలా పాపం చేశానా పుణ్యం చేసినా ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.